నమస్తే అండి. ఈరోజు ములకతాడు గురించి వివరిస్తున్నాము. పశువుల ఎరువు మట్టి 1:6 నిష్పత్తిలో 7 రోజులు మగ్గబెట్టుకుని నర్సరీ కవర్లలో నింపుకున్నాము. అన్నం గంజిలో కలుపుకున్న టెరికోడర్ మాతో విత్తనం శుద్ధి చేశాము. ఆ విత్తనాలను నర్సరీ కవర్లో నాటుకున్నాము. విత్తనాలు నాటుకోవడానికి అక్టోబర్ 2వ వారం అనుకూలమైన సమయం. గింజ నాటిన 9వ రోజు నుంచి మొలకలు మొదలండి. తేమ శాతం ఎక్కువ కాకుండా స్ప్రేయర్లతో నర్సరీకి నీరందించాం. ఈ లోపల చేను దున్ని దుక్కి రెడీ చేసుకున్నాము. 35వ రోజు నర్సరీ నుంచి తీసి నేలలో నాటేశాము. మొక్కని 35వ రోజు నేలలో నాటుకున్నాము. సాలుకి సాలుకి మొక్కకి మొక్కకి ఎంత దూరం? 9 అడుగులు సాలుకి సాలుకి 9 అడుగులు గ్యాప్, మొక్క మొక్క 5 అడుగులు గ్యాప్. నాటిన రోజు నుంచి డ్రిప్ ద్వారానే నీరు అందించాము. ముందు నెలలో 1 వారానికి ఒకసారి అందించాము. తర్వాత నుంచి 15 రోజులకు ఒకసారి అందించాము. మొక్క 5 అడుగులు ఎత్తు రాగానే పై చివర్లు తుంపేయాలి. ఎరువుల విషయానికి వస్తే వేపపిండి 2 కట్టలు, సిటీ కంపోస్ట్ 2 కట్టలు, 10:26 1 కట్ట, డిఏపి 1 కట్ట నేరుగా అందించాము. మొక్క నాటిన రోజు నుంచి 90 రోజులకి పూత మొదలైంది. తెగుళ్ళ విషయానికి వస్తే వేరుకులు తెగులు ఆశించినప్పుడు ట్రైకోడర్మా డ్రిప్ ద్వారా అందించాము. లద్దె పురుగు పచ్చ పురుగు ఆశించినప్పుడు నవక్రాన్ స్ప్రే చేశాము. కాల్షియం నైట్రేటు, మెగ్నీషియం సల్ఫేటు డ్రిప్ ద్వారా 2 కేజీల చొప్పున 3 సార్లు అందించాం. గోకృప అమృతం 15 రోజులకు ఒకసారి డ్రిప్ ద్వారా అందించాము. నూట 50వ రోజు నుంచి 210 రోజుల లోపల 15 టన్నులు దిగుబడి వచ్చింది. తర్వాత వర్షం వల్ల కాపు ఆగిపోయింది. కాయలకి బంక తెగులు ఆశించినప్పుడు ఆర్తియను సాఫ్ స్ప్రే చేశాము.
కాపు వచ్చిన మొదటి నెల 1 కేజీ 20 రూపాయలు పడింది, రెండవ నెల 40 నుంచి 50 రూపాయలు అమ్మాము, సగటున 30 రూపాయలు పడింది. ఎకరాకు 1.5 లక్షల ఆదాయం వచ్చింది. విత్తనాలు పెనవాక గ్రామం బండి గోవిందరెడ్డి గారి దగ్గర కొన్నాము. సలహాలకు బండి వెంకటరెడ్డి గారిని సంప్రదించాము. వారి నెంబర్లు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము.